राइट चंगलराइड गारु एनटीआर नु टीडीपीलो आह्वानिस्तुन्नाम राष्ट्रंलो मार्पु एवरु कोरुकुन्ना रावाली रंगंलो दिगाली अन्न लोकेश व्याख्यलपै निन्न वैसीपी कौंटर अंटे मीरु चूसारु असलु एनटीआर पेट्टिन पार्टीलोकी जूनियर एनटीआर नि ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు ఇది నిన్న మాజీ మంత్రి కొడాలి నాని అలాగే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ మీ స్పందన ఏంటి సార్ హలో చంగల్రెడ్డి గారు హలో కాదు ఎవరు వచ్చినా ఈ సైకో పాలనను తరిమి కొట్టేదానికి ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం దాంట్లో ఏమి అనుమానం లేదు అని చెప్పారు ఇక్కడ సైకో పాలనకు ఆనాటి ఎమర్జెన్సీ పాలనకు తేడా ఏమీ లేదు ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ టైంలో ఓడించేదానికి దాదాపు 12 పార్టీలు ఒకటైపోయినాయి 12 పార్టీలు వాళ్ళ పార్టీని వాళ్ళు ఆ జనతా పార్టీ విలీనం చేశారు భారతీయ జనసంఘం కానీ బిడిఎల్ కానీ ఆ జవాన్ కానీ జగదేవరామ్ కానీ మధు దండావతి కానీ రాజనారాయణ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విభేదాలను వాళ్ళ యొక్క పాలసీలను పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ముందు ఇందిరా గాంధీని డీ ట్రోల్ చేయాలి ఆమెను తొలగించాలనే ఉద్దేశంతో ఒకటైనారు ఇక్కడ కూడా ఈ సైకోపాలను తొలగించాలంటే సైకోపాలను తరిమి కొట్టాలంటే అందరూ ఒకటయ్యేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతాం అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఆయన వచ్చినా స్వాగతిస్తాం అని చెప్పడం జరిగింది నో డౌట్ ఇప్పుడు ఎన్టీ రామారావుకు కొడుకు బిడ్డ ఆయన కూతురు బిడ్డ ఈయన అంతే కదా కొడుకు బిడ్డ కూతురు బిడ్డని పిలిస్తే తప్పే ఉన్నది కూతురు బిడ్డ కొడుకు బిడ్డని పిలిస్తే తప్పే ఉన్నది ఇక దీంట్లో రాద్ధాంతం చేయాల్సిన పని లేదు కొడుకుని అవమానపరిచారు కొడుకు హరికృష్ణ అవమానపరిచారు ఆయన సేవలు వాడుకున్నారు ఇది నిన్న కొడాలనాని చేస్తున్న కామెంట్స్ అసలు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు అనేది ఆయన ప్రశ్న ఎన్టీఆర్ ను ఎవరో అడిగితే మీడియా వాళ్ళు అడిగితే జవాబు చెప్పాడు ఈయనే ఈయన పిలచలేదు మీడియా వాళ్ళు ఒక ప్రశ్న ఇస్తే దానికి జవాబుగా ఈయన చెప్పాడు ఓకే ఎన్టీఆర్ ను ఆయన పార్టీలో ఆయన పనిచేసుకోవచ్చు తప్పే ఉంది సైకిల్ గుర్తుకు ఎన్టీఆర్ క్యాన్వాస్ చేసుకుంటే తప్పే ఉంది వాళ్ళకు ఓడి పెట్టిన పార్టీ కదా దాంట్లో ఏమున్నది వాళ్ళ తాతగారు పెట్టారు వాళ్ళ తాత పెట్టాడు వీళ్ళ తాత పెట్టాడు ఇద్దరు తాతలు పెట్టింది కూడా ఆ పార్టీ కదండి కొత్త కాదు కదా ఆడబిడ్డ కొడుకొకడు కొడుకు కొడుకొకడు దాంట్లో ఏమి తప్పేమి లేదు వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు ఏదో ఒకటి దొరకాలి కాబట్టి ఓకే దొరికేది అది తెలుగుదేశం నుంచి గెలిచిన వాళ్ళే వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు కాదు తెలుగుదేశంలో గెలిచి తెలుగుదేశంలో పదవులు అనుభవించి బయటికి పోయి ఇవన్నీ చెప్తున్నారు సార్ ఇప్పటికే వల్లభనేని వచ్చి టెక్నికల్ గా టీడీపీ శాసనసభ్యుడు జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన తెలుగుదేశంలోకి వచ్చేది ఏంది తెలుగుదేశం వాళ్ళది దాంట్లో మళ్ళీ వచ్చేది ఏంది ఆయన వచ్చి తిరిగి చేస్తాం అంటే ఊరుతున్నారు భవిష్యత్తులో బంగారు బాట ఉంటుందేమో ఎవరికి తెలుసు ఎవరి యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది ఎవరు అంటే చంగలరెడ్డి స్ట్రైట్ గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి పని చేసుకుంటే స్ట్రైట్ గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అసలు ఎన్టీఆర్ టీడీపీలో ఇప్పుడు ఉన్నారా లేదా ఒకవేళ ఉంటే ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అనేది నాకు తెలియదండి ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సినిమా ఫీల్డ్ లో ఎంతో బిజీగా ఉంటారు ఒకవేళ ఆయన వచ్చి యాక్టివ్ రోల్ తీసుకుంటానంటే ఎవరు కాదనేది ఏమున్నది స్వాగతం పలుకుతారు ఊరైనా యాక్టివ్ గా నేను చేస్తానంటే సభ్యత్వం జూనియర్ ఎన్టీఆర్ ఉందా లేదా నాకు తెలియదండి అది ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అడగాలి మీరు
లేకపోతే కొడాలి నానిని అడగాల వంశీని అడగాల సభ్యత్వం ఉండదా లేదా సభ్యత్వం తీసుకున్నాడా లేదా సభ్యత్వ రుసుము కట్టినాడా లేదా సభ్యత్వ నంబర్ ఎంత అనేది వాళ్ళని అడగాల నాకు మాకు తెలియదు అది అంటే మీరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కనుక్కొని చెప్పాల ఈ టైంలో 2009 లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రమంగా పార్టీకి దూరంగానే ఉన్నారు ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గాని 2019 ఎన్నికల్లో గాని మీ పార్టీ తరపున ప్రచారం చేయలేదు మీ పార్టీకి మద్దతుగా నిలవమని పిలుపు కూడా ఇవ్వలేదు పైపెచ్చి ఈ మధ్య కాలంలో అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయ్యారు నేను అందుకే ప్రశ్న అడుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ సభ్యత్వం ఉందా లేదా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నారా లేదా అది జూనియర్ ఎన్టీఆర్ కి సభ్యత్వం ఉండదా లేదనేది నాకు తెలియదు ఓకే పార్టీకి ఆయనకు संबंध उ संबंध दाटे अनुमान सभ्यत् इपड़ मन वाल सभ्यत्म गुरी वाले अड़का मम्मी का सर सभ्यत्म लेदी जूनियर एनआर लेते कोड़ नानी अड़का लेते वंशी ने अड़का आये तेलुगुदेशमे नूट की नूर पाड़देश कार्यकर्ते अंदर कुटुंब सभ्यु जूनियर एनआर జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం కుటుంబ సభ్యులే అంటే ఏమీ అనుమానం లేదు రైట్ సార్ రైట్ చంగలరాయుడు గారు ఇందులో రాజకీయం ఏముంది అంటున్నారు మల్లా విష్ణు గారు పెద్ద ఎంటి రామారావు వాడు వాడుకొని వదిలేసే రకం తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో వాడుకున్నారు ఆ తర్వాత ఏ స్థాయిలో దూరం పెట్టారు అందరికీ తెలుసు అంటున్నారు మూడోది ఇప్పుడు చంద్రబాబు లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ను లాగే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్కి ఆహ్వానాలు పంపిస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ మీ సమాధానం ఏంటి సార్ సార్ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చాలా తెలుగుదేశాలు వచ్చాయి అన్నా తెలుగుదేశం సున్నా తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం చాలా తెలుగుదేశాలు వచ్చాయి మీకు తెలుసు కదా హరికృష్ణ పెట్టారు అన్నా తెలుగుదేశం వచ్చినాయి పోయినాయి అన్నా తెలుగుదేశం హరికృష్ణ గారు పెట్టారు ఎన్టీఆర్ తెలుగుదేశం లక్ష్మీపార్త గారు పెట్టారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ పక్కన పెట్టేద్దాంలేండి ఇప్పుడు స్వయానా భారీ నేను చెప్పుకుంటాము కూడా తెలుగుదేశంలో లేదు వైసీపీలో ఉండాలి అవన్నీ మనం వాళ్ళ వ్యక్తిగత విషయాలు లేక మనం పోకూడదు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి ఎవరు ఉపయోగించుకున్నారు ఎవరు ఎవరిని నాశనం చేశారు ఒకే ఇంట్లో 30 పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 30 పదవులు చీఫ్ మినిస్టర్ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ మండలాధ్యక్షుడు 30 పదవులు ఇచ్చింది ఆఖరికి ఎంపీని కూడా చేసింది ఆయన్ను ఎంపీని చేసి తొలిగా పార్లమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా వెళ్ళాడు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఖైమా చేసి పక్కకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నటువంటి విషయాన్ని నేను మల్లాది విష్ణు గారికి గుర్తు చేస్తున్నాను విష్ణు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ను ఆదరించాడు నన్ను ఆదరించాడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించి పెద్ద పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరించినటువంటి పార్టీని ఖైమా చేసింది ఎవరు ఎవరండి జగన్మోహన్ రెడ్డి కదా 6 టర్ములు ఎంపీ వివేకానంద రెడ్డి గారు ఎంపీ రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీ ఎమ్మెల్యే విజయం ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంత 30 పదవులండి ఒకే ఇంట్లో 30 పదవులు పులివెందుల నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 30 పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని ఖైమా చేసి నూరండి ఎక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా దానికి జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ కి లింక్ చెప్పారు కాబట్టి వాడుకొని ఉపయోగించుకుని వాడుకొని వదిలేసే తత్వం అయింది అని అన్నారు వాడుకొని వదిలింది ఊరు కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీని కథం చేసింది ఊరిని చెప్పి నేను చెప్తున్నా మల్లాది విష్ణు గారికి స్ట్రైట్ ప్రశ్న ఓకే వాడుకొని వదిలేస్తారు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా దానికే నేను ఈ మాట చెప్తున్నా అంత తప్ప ఏమీ చెప్పాలి విష్ణు గారు మీ సమాధానం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట కాదనటం లేదు రాజశేఖర రెడ్డి టైంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఇచ్చింది అక్కడ ప్రభుత్వం అనగలడానికి ఒక ఛాన్స్ కల్పించింది నేను అది కాదనటం లేదు కానీ ఆఫ్టర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిన మాట వాస్తవం కాదా డివిజన్ అనేది ఒక ప్రధాన కారణంగా నిలిచిన మాట వాస్తవం కదా సార్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలో ఉండింది అవును
78లో రాజశేఖర్ రెడ్డి రాజకీయాలు లేకి రెడ్డి కాంగ్రెస్ తరపున వచ్చాడు అది గుర్తుపెట్టుకోవాలా yes sir రెడ్డి కాంగ్రెస్ నాట్ కాంగ్రెస్ ఓకే కాంగ్రెస్ ఐ తరపున ఆయన పోటీ చేయల ఓకే రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆడ గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ఐలో చేరినాడు ఇన్ని లోతుగా పోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంటే ఇంకా డీటెయిల్ గా కూడా పోగలుగుతాం రైట్ ఇక్కడ కాంగ్రెస్ కు ట్రెడిషనల్ ఓట్ ఒకటి ఉంది రైట్ రైట్ ఎస్సీలు ఎస్టీలు ఓకే 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 కాంగ్రెస్ సంబంధించి మనం మాట్లాడాం మీరు ఇంతక అలా పాయింట్ రేజ్ చేశారు కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు జూనియర్ అంటే ఈ మధ్యనే అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా అంటే మీ దగ్గర నుంచి అంటే క్లారిటీ లేదు రెండు ఆయన టీడీపీలో ఉన్నారా లేదో తెలియదు టీడీపీలోకి లోకేష్ ఆహ్వానిస్తున్నారు అంటే ఆయన టీడీపీకి దూరంగా ఉన్నట్టే వీటన్నిటి నేపథ్యంలో లోకేష్ పిలుపునకు ఆయన స్పందిస్తారా ఇప్పుడు సార్ నేను ఆయన స్పందిస్తారా లేదనేది ఆయన ఇష్టము ఇక్కడ ఎమర్జెన్సీ రోజుల్లాంటి రోజులు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ తరిమి కొట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో సైకోను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ఎవరు పూనుకున్నా ఎవరు వచ్చినా వాళ్ళని స్వాగతం పలుకుతాం అన్నటువంటి పదానికి రెండోది ఆయన కుటుంబ సభ్యుడండి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు సభ్యత్వం ఉండదా లేదనేది నేను పార్టీ ఆఫీసులో కనుక్కొని చెప్పాలి ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను నేను కనుక్కుంటాను 100కి 100 పాడు తెలుగుదేశం కుటుంబ సభ్యుడు ఆ కుటుంబ సభ్యుడు అయితే 2009 ఎన్నికల తర్వాత ఎందుకు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు ఆ తర్వాత రెండు సాధారణ ఎన్నికలు జరిగే ఎందుకు ప్రచారానికి ఆయన ముందుకు రాలేదు సార్ ఇప్పుడు ఆ ప్రచారానికి వస్తేనే తెలుగుదేశం అని ప్రచారానికి రాకపోతే తెలుగుదేశం కాదని అనుకుంటేట ఓకే మనం వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు ఎక్కడన్నా వాళ్ళు పోటీ ఇప్పుడు బాలకృష్ణ గారు పోటీ చేశారు ఆయన ఆయన ఆ నియోజకవర్గంలో తన వంతు ధర్మాన్ని తాను నెరవేరుస్తున్నాడు దానికేమి కాదనట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు రావాలనుకుంటే స్వాగతం పలికే దానికి సిద్ధంగా ఉండరు ఆయన పార్టీలో సభ్యుడే కదా కుటుంబ సభ్యులకు అక్కడ పార్టీకి దూరం అయినట్టేనా లేదు ఈ ప్రచారాల్లో పాల్గొనలేదు అపోజిషన్ వాళ్ళకి ఏమైనా క్యాన్వాస్ చేసినాడా వైసీపీకి చేసినాడా లేకుంటే కాంగ్రెస్ చేసినాడా బీజేపీకి చేసినాడా చేయలేదు కదా చేయలేదు వాళ్ళకి చేస్తూనే ఉంటే మా పార్టీ కాదని చెప్తాం మాకు రాలా ఊరికి పోరా అంతే కదా ఓకే వాళ్ళ ఊరికి అవతల పోయినుంటే అవతల పార్టీకి చేసినాడని చెప్పొచ్చు రైట్ మల్లాది విష్ణు గారు క్యాన్వాస్ పోలేదు చంద్రబాబు నాయుడు అందులో భాగంగా చంద్రరాడు గారు కలవాలి రావాలి అని అంటున్నారు సింగిల్ గా ఎదుర్కొనే ధైర్యం లేకనే సింగిల్ గా ఎదుర్కొనే ధైర్యం లేకనే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మింగిల్ చేసుకోవడానికి వాళ్ళ తరపు ప్రచారం చేసుకుని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మల్లాది విష్ణు గారు ఆరోపణ అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానించారన్నది ఆయన కామెంట్ సార్ ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే ఆయనతో కలిసి పోటీ చేస్తాం జూనియర్ ఎన్టీ గారు వస్తే స్వాగతిస్తాం అని ఇది ఎలక్షన్ క్యాన్వాస్కు రాకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది తప్పనిసరిగా ఎలక్షన్లో పోటీ చేస్తుంది మల్లాది విష్ణు గారికి విషయం తెలుసు వైసీపీ 2014లో ఓడిపోయినప్పుడు మేమేం గెలుస్తామని చెప్పి చెప్పారు ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ పవనాలు సింపతి పవనాలు విపరీతంగా ఉన్నాయి మేమే గెలుస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో మేమంతా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం వైసీపీలోకి పోలా విష్ణు పోలా నేను పోలా వైసీపీలోకి పోలా తెలుగుదేశంలోకి పోలా మేము కాంగ్రెస్లోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కథానికి హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయమే రాజశేఖర రెడ్డి గారు కూడా మాటల్లో చెప్పారు గట్టిగా మొండి పట్టుదలతో ఉండాలి సోనియా గాంధీ రాష్ట్రాన్ని నిలబొట్టేదానికి ఓకే మనం అందరం కూర్చొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సిఎల్పిలో చెప్పినటువంటి మాటలు కూడా గుర్తు చేస్తారు సింగిల్ గా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు ఇది విష్ణు గారి ఆరోపణ ఎవరు వచ్చినా పోటీ కలిసి వస్తే వాళ్ళతో కలిసి పోటీ చేస్తాం లేకపోతే మా పార్టీ పోటీ చేయాల్సిందే కదా 175 నియోజకవర్గాల్లో ఎవరున్నా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పోటీ చేస్తాం ఎవరున్నా ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నటువంటి వాళ్ళు మటుకు వైసీపీకి సహాయం చేయరు ఓకే వీలున్నంత వరకు వైసీపీని వాడగొట్టేదానికి ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం రాకపోతే
అన్ని రాజకీయ రాష్ట్రంలో మార్పు కోరే ఎవరైనా రావాలి అని జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపారు. తరుముకుంటే దాని ఆహ్వానం పంపే సందర్భంలో చెప్పేసి నమ్మకం నాకు ఉండదు. నారా లోకేష్ చేసిన కామెంట్ ఒకవేళ ఆయన ప్రచారానికి రాకపోతే వైసీపీకి సహకరించినట్టేనా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ కామెంట్? మేము వైసీపీకి సహకరించినట్టు మేము అనుకోం. ఆయన తెలుగుదేశం కుటుంబ సభ్యులండి. ఓకే, ఆయన మాకు సాత మా ఎమ్మెల్యే రాకపోతే వాళ్ళకి చేసినట్టు మేము ఎందుకు అనుకుంటాం? రైట్, ఈజ్ అవర్ మ్యాన్, రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, వాళ్ళు వాళ్ళు తిప్పుకోవాలి, వాళ్ళు ఆయన వాళ్ళకి పోలేదు కాబట్టి మా దిక్కు ఉండాడని చెప్పుకోమని చెప్పండి. రైట్ రైట్, థ్యాంక్ యూ.